నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆశా కార్యకర్త కృపమ్మ మృతిపై ఆందోళనలు. నిరసనకారులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు. చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం పోరు ఉద్ధృతం. ఇవాళ రాత్రి కాంతితో క్రాంతి పేరుతో వినూత్న నిరసనలు. కృష్ణా జలాల పునః పంపిణీకి గెజెట్ నోటిఫికేషన్ విడుదల. సీఎం జగన్ అభ్యంతరం తెలిపినా ముందుకెళ్లిన కేంద్రం. ఇంద్రకీలాద్రి అభివృద్ధి హామీని గాలి కొదిలేసిన ప్రభుత్వం. రెండేళ్లైనా నిధులు విడుదల కాక నిలిచిన నిర్మాణాలు. ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన. 100 పతకాలు సాధించి సరికొత్త చరిత్ర.